हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। सो ई रोज नीन पेरटो दुडपात पटा। सो दुंडपात इपड़पड़े मन की चक्कर ग्रोथिंग वी। सो दाखी मन की दुंडका चाल बचाएन। सो अभी नीन हारवेटो। सो दुंडपात मन प्रति गार्डनर दुंडपात अने मन की नर्सरी पे चक्कर अभी एपड़ू का उदी। దానికి దుంప ఉంటుంది కదా, ఆ దుంప ఎప్పుడు కూడా ఆకులు ఎండిపోయినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మనకి ఆకులనే మళ్ళీ స్టార్ట్ అవుతాయి। సో ఇది ఒకటి మనం ఖచ్చితంగా మన గార్డెన్లో ఉంచుకోవడం చాలా మంచిది। సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దొండకాయలు। అవి మన కర్రీ కూడా చేసుకున్న ఫ్రై చేసుకున్న కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కదా। సో ఇది దీనికి మనం మందులు అవి వేయం కాబట్టి చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటాయి। చూడండి ఇన్ని కాయలు వచ్చాయి అన్నమాట। ఇంకా కొంచెం చెట్టు నేను ఈ విధంగా పైకి పక్కన వాటర్ ట్యాంకీకి ఎక్కిస్తున్నానండి। సో అది ఎక్కిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ కాయలు వచ్చాక మళ్ళీ మీకు నేను చూపిస్తాను। సో చూడండి పూత కూడా చక్కగా వచ్చింది, దాంట్లోంచి మళ్ళీ మనకి కాయలు అనేవి చక్కగా స్టార్ట్ అవుతాయి। సో ఇంకా గార్డెన్ అది ఒకసారి చూపిస్తున్నాను చూడండి। సో పెన్సిల్ దొండ దొరికితే కనుక మీరు నర్సరీలో అడిగి తీసుకోండి, పెన్సిల్ దొండ అంటే ఇస్తారు। సో అది మీరు ఖచ్చితంగా గార్డెన్లో పెట్టుకోండి। సో ఇది నేను ద్రాక్ష కూడా రీసెంట్గా నేను తీసేసానండి, అది మనకి ఎండది ఎక్కువగా రావట్లేదు, చెట్టు బాగా పాతదైందని సో అప్పుడు నేను ఈ వీడియో చేశానన్నమాట। సో మళ్ళీ ఇది నేను కట్ చేసిన తర్వాత చెట్టుకి ఏ విధంగా చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూత ఎలా వచ్చిందనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। సో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, నెక్స్ట్ వీడియో ఇద్దాం, అంతవరకు బాయ్ బాయ్।